తెలంగాణ రాష్ట్రంలో రావణ కాస్ట పాలన కొనసాగుతోందని బీజేపీ రాష్ట్ర మహిళా మోర్చా అధ్యక్షురాలు గీతా మూర్తి అన్నారు. ఈ సందర్భంగా కొమరంభీం జిల్లాలో ఏర్పాటు చేసిన మహిళా మోర్చా సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ పాలనలో ప్రతిరోజు ఏదో ఒక చోట అత్యాచారం హత్యలకు మహిళలు గురవుతున్నారని తెలిపారు. టిఆర్ఎస్ కుటుంబ పాలనతో ప్రజల సమస్యలతో పాటు మహిళా భద్రత రక్షణలో కరువయ్యాయని ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కృష్ణ కుమారి, రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ రామ్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. మహిళలకు సంబంధించిన హత్యల విషయంలో నంబర్ 1 ఉన్నది. మహిళలకు సంబంధించిన ట్రాఫికింగ్ ఏదైతే వేరే దేశాలకు ఆడపిల్లల్ని అమ్మడం కానీ లేకపోతే పంపించడం కానీ అలాంటి విషయంలో నేరాల్లో చేసిన దాంట్లో నంబర్ 1 ఉంది. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మహిళలందరికీ తలదించుకునేలా చేసిన కవిత విషయంలో కూడా నంబర్ 1 కింద అయిపోయింది ఇవాళ. ఎందుకంటే మొత్తం మహిళలకు సంబంధించిన డబ్బులే కాకుండా ఇవాళ ప్రజలందరికీ సంబంధించిన డబ్బులన్నింటినీ తీసుకుపోయి కవిత సారా పెట్టుబడి పెట్టి మా తలకాయని ఇంకా దించేసింది కిందకి. ఇవాళ బతుకమ్మ పేరుతో డిస్కో డ్యాన్సులు తైతక్కలు చేసి నేర్పించింది కూడా కవితమ్మని. బతుకమ్మ అంటే మాకు తెలియదు, ఇక్కడ మా తరతరాలు వాళ్ళకి ఎవరికి తెలియదు అని చెప్పడానికి కోసం బతుకమ్మ నేర్పించి డిస్కో డ్యాన్సులు నేర్పించింది. ఈమె ఆ రకంగా కూడా మా తల వంచేసింది. తర్వాత డ్రగ్స్ నంబర్ 1, ఇవాళ పేకాటలు నంబర్ 1, మందిని ముంచట్లో నంబర్ 1. తెలంగాణ కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ కోరిన విధంగా ఉంటుందని చెప్పేసి ఆశించిన తెలంగాణ ఇవాళ ప్రజలకు అందుబాటులో లేని ముఖ్యమంత్రి, చిక్కని దొరకని ముఖ్యమంత్రి, అందరికీ అందుబాటులో లేకుండా 150 రూములు కట్టి మరి సచివాలయం కట్టిన అక్కడ ఆ ప్రగతి భవన్ ఏం చేస్తాడో, మరి ఆయన ఒక్కడి కోసమా, ఆయన కుటుంబం కోసమా, ఎవరు అందుబాటులో కోసం చేస్తున్నాడా, ఇవన్నీ విషయాలు మా మహిళలందరి దృష్టి తీసుకొచ్చి రేపు ప్రొద్దున కవిత ఇంకో కొత్త ప్లాన్ వేసింది కదా, ఇది మొత్తం ఆమె చేసిన తప్పుకి, ఆమె పెట్టుబడి పెట్టిన పైసలు ప్రజలందరి పైసలు తీసుకుపోయి పెట్టుబడి పెట్టిన పైసల కట్ట తెలంగాణ సాయుధ పోరాటం చేసిన వాళ్ళందరూ కూడా సపోర్ట్ ఇవ్వాలన్నట. దొంగతనం చేసిన ఆమెకి ఎందుకు సపోర్ట్ ఇస్తారు? మరి ఎవ్వరు ఇయ్యద్దు. మనందరి పైసలు దోపిడీ చేసింది కవిత, మనందరూ